తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం కరోనా వైరస్ నియంత్రణకు పోలీసు యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నడుచుకుంటే అలాంటి వ్యక్తులు వ్యాపార సంస్థలపై కఠినతరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిలో భాగంగా పెద్దాపురం డివిజన్లో 400కు పైగా కేసులు నమోదు చేశామన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల విషయంలో అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. లాక్అవుట్ ఆర్డర్స్ వైలేట్ చేస్తూ రోడ్డు మీద తిరుగుతున్న దాదాపు 25 కేసులు రిజిస్టర్ జరిగిందండి. అంటే పర్టికులర్లీ ఈ షాప్స్ ఓపెన్ చేయటం అన్నెసరీగా టైం దాటి కూడా ఆ కేసులు దాదాపు 8 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది షాపుల మీద సబ్ డివిజన్లో. అలాగే వైలేషన్ ఆఫ్ ఆర్డర్స్తో రిమైనింగ్ ఒక 20 కేసుల దాకా ఈ మోటార్ సైకిల్ వెహికల్ వాళ్ళ మీద కేసులు తీర్చడం జరిగింది. అంతేకాకుండా మినిమం బయటకు వచ్చినందుకు ఈ చలానస్ గత నిన్న మొన్న కలిపి దాదాపు 600 కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎందుకంటే జేబులు ఖాళీ అవ్వటం లేకపోతే ఈ కోర్టు చుట్టూ తిరగటం తప్పాలంటే మీరు ఇంట్లో ఉండటం శ్రేయస్కరం, మీకు దేశానికి కూడా. మరొకసారి చెప్పుకుంటున్నాం, ఎందుకంటే మీరు ఇంట్లో ఉండండి, దేశాన్ని కాపాడండి. ఎందుకంటే ఎవరికి వారు ఏమవుతుందిలే అని వస్తే ఈ దేశాన్ని మనం ఇట్లే చేయకండి. ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. పర్టికులర్లీ ఫారిన్ రిటర్న్స్ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకే ఉన్నాయి. ఒక 2 3 కేసులు పక్క వాళ్ళకి అంటించుకోవటం జరిగింది తప్ప మిగిలినవన్నీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఉన్నాయి. మన వాళ్ళకి ప్రస్తుతానికి ఏం కాలేదు. కానీ ఏంటంటే ఈ విధంగా విచ్చలవిడిగా మీరు రోడ్ల మీద తిరిగితే ఎక్కడ ఏం గడ్డి కనిపించేది కాదు. ఈ వైరస్ ఎవరో ఎలా అంటించుకుంటున్నారో తెలియదు. మీకు మీతో పాటు ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది అవుతుంది.